బతకాలంటే తల వెంట్రుకలు గోళ్ళు లేకపోతే బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. ఈయన గారి నెయిల్స్ బ్లడ్ ఈయన గారికి తెలియకుండా కలెక్ట్ చేయడం కష్టం. ఇంకా మిగిలింది హెయిర్. ఈ నైట్ కి ఈయన గారి హెయిర్ బ్లడ్ శాంపిల్ కి కలెక్ట్ చేసి తీరాలి. ఏంటి చూస్తున్నావు? చూసింది నువ్వా నేనా? నేనెందుకు చూస్తాను? అబద్ధాలు ఆడకు, నువ్వే నన్ను చూసావు. అవును, మీరు సాటిలైట్ నుంచి ఊడిపడ్డవారు కదా, మిమ్మల్ని చూస్తున్నాను. రోజు చూసే మొహమే కదా, నేనెందుకు చూస్తాను? పడుకోవాలి. పడుకో. మీరు కూడా పడుకోవాలి. నాకు పనుంది, టెండర్ ఫైల్ ఇమిడియట్ గా రివైజ్ చేయాలి. నిద్ర వస్తుంది, పడుకోవాలి. అరే ఇదేం రూలు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎందుకు టార్చర్ పెడుతున్నావు? టార్చరా? చిన్న పిల్లుంది, లైట్ ఉంటే ప్రాబ్లం, నిద్ర రాదు. హలో, దిస్ ఇస్ మై ప్లేస్. ఏంటి కొన్నావా? ఏంటి పెత్తనం? పెత్తనం కాదు, బాధ్యత. అప్పో, నీ డైలాగ్స్ వినే బదులు అటువైపు పడుకోవడం బెస్ట్. ఆ లైట్లు ఆపాలి అని చెప్పావు కదా, ఆపు. పడుకున్నావేంటి? ఎలాగైనా సరే హెయిర్ కట్ చేయాలి, ఇది రైట్ టైం. ఏంటిది నా మీద పడ్డావేంటి సిగ్గు లేకుండా? అది అది బల్లి బల్లి బల్ల బల్లి నాకు బల్లంటే బల్లి భయం, అందుకనే మీ దగ్గరికి ఇలా నాకే తెలియకుండా వచ్చేసాను. సారీ. బల్ల ఏది ఎక్కడ? పైన ఇక్కడ.
పర్లేదే. అవునా? ఇందాక ఉండింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. అసలు నా బెడ్రూమ్ గోడ మీద పల్లులే లేవు, నేనెప్పుడు చూడలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానన్నా? నాకేం అలాంటి అవసరం లేదు. ఏమో, నిన్నెవరు నమ్ముతారు? వేరే ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చావో ఏమో. వేరే ఏం ఉద్దేశాలు లేవు మహానుభావ. తమరి హెయిర్ కావాలి కదా, హెయిర్ హెయిర్ కోసమే వచ్చాను. మీ ఫ్యాన్ మీద ఉంది. తమరు గురిక స్టార్ట్ చేయగానే వస్తుంది, తమరి గురికని ఎంజాయ్ చేస్తుంది. గురిక స్టాప్ చేయగానే తుర్రుమని పారిపోతుంది. ఈ టైంలో నీ కుళ్ళు జోకులకి నవ్వు రాదు. హలో బల్లి పిల్లి అని ఇంకోసారి నా మీద వచ్చి పడ్డావనుకో, బాగుండదు చెప్తున్నా. ఇనగారు ఏదో ప్రవరాక్యుడు అయినట్టు, నేను వరుదిని అయినట్టు పడక పడక ఇనగారు మీద పడాలి. మీద పడ్డానంట, మీద పడ్డాను. అర్థమైందా? ఏమర్థమైంది? మీరు ఇండియా, నేను చైనా. ఏంటి పోనీ, మీరే చైనా, మీరే ఇండియా, మానిద్దరి మధ్య ఖుషీ బార్డర్. ఈ బార్డర్ దాటి అటు నుంచి నువ్వు ఇటు రాకూడదు. తమరు కూడా అటు నుంచి ఇటు రాకూడదు. నేను చస్తే రాను. వెరీ గుడ్, ఆ మాట మీదే ఉండ. గుడ్ నైట్. వెరీ బ్యాడ్ నైట్. చుట్టూ దొరికేసింది అనుకుంటే చివరి క్షణంలో మిస్ అయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లైఫ్ లో ఎక్కడైనా కేర్లెస్ గా ఉండొచ్చేమో, కానీ బెడ్రూమ్ లో వైఫ్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్ గా.